ஸ்ரீ குருப்போ நம. குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குருர் சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. குருவே சர்வலோகானாம் பிசசே பவரோகிணாம் நிதயே சர்வித்யானாம் தட்சிணாமூர்த்தயே நமோ நம. மனோஜவம் மார்த்ததுல்யவேகம் ஜிதேந்திரம் புத்திமதாம் வரிஷ்டம் வாதாத்மஜம் வானரைது முக்கியம் ஸ்ரீராமதூதம் சிரசா நமாமி. ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనవ సంవత్సరంలో అందులో డిసెంబర్ నెల మాసం నందున ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితము ఉంటుంది అన్న వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. రెండవ రాశి అయినటువంటిది వృషభ రాశి వారికి ఈ మాసంలో ఎలాంటి ఫలితం ఉంటుంది అనేటువంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. వృషభ రాశి వారికి ఘాతవారము శనివారము, శనివారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు, శుక్రుడు అధిపతి కాబట్టి వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము లభించగలదు. ఈ రాశివారు శుక్రుని ప్రీతికరంగా కిలంబావు చొప్పున తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు సద్రాహునికి దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే. యజమాని యొక్క భార్యకి ఎలాంటి అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి, శత్రులు అంతరం చేస్తారు, మన శరీర అవయవాల్లో ఎలాంటి లోపం ఉన్నా కూడా తొలగిపోతుంది, గమనించగలరు. అలాగే వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రము 2-3 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2, మృగశిర నక్షత్రం 1-2 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు కృత్తికా నక్షత్ర జాతకులు అయినచో అధిపతి సూర్యుడు కాబట్టి కెంపు రత్నం ధరించవచ్చును. అలాగే మీరు రోహిణి నక్షత్ర జాతకులు అయినచో అధిపతి చంద్రుడు కాబట్టి ముత్యం రత్నం ధరించవచ్చును. అలాగే వీలైనంత వరకు బియ్యం దానం చేసినా లేకుండా ధాన్యం దానం చేసినా కూడా సుఫలితాలు వస్తాయి. మీరు మృగశిర నక్షత్ర జాతకులు అయినచో అధిపతి కుజుడు కాబట్టి కందులు దానం చేసి పగడ రత్నం ధరించిన ఎడల ఈ నక్షత్రం వారికి విశేషం ఫలితం లభిస్తుంది. కావున వృషభ రాశి వారు ఈ 3 రత్నాలు ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే డిసెంబర్ మాసం నందున వృషభ రాశి వారికి 7-8 స్థానంలో కుజుడు ఉండడం వలన అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అకాల భోజనం చేయవలసి వస్తూ ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, సరైన అవగాహన భార్యాభర్తల మధ్య ఉండదు, ఏ పని కూడా చేయాలనిపించదు, అలాగే దూర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి, సంతానం ద్వారా ఇబ్బందులు ఉంటాయి, బంధుమిత్రుల వారితోటి విరోధాలు అన్నట్లుగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ముసలుకోవాలి. వీలైనంత వరకు మీరు ఈ వృషభ రాశి వారికి అమ్మవారి యొక్క లలితా శాసన కుంకుమార్చన చేసుకునేడల లేదా ఇంట్లో పారాయణ చేసుకునేడల, వీలైనంత వరకు చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకునేడల చాలా వరకు ఉపశమనం మీకు కలుగుతుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకునేడల, శివుడికి రుద్రాభిషేకం చేసుకునేడల మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అన్నింటా జయం చేకూరుతుంది. వీలైనంత వరకు మంగళవారం శనివారం ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ కార్యక్రమాలు కానీ అలాగే హనుమాన్ చాలీస పారాయణ కానీ చేసుకునేడల మనోధైర్యం పెరిగి మానసిక ఉల్లాసం బాగా ఉంటుంది. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమస్తే. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.